ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్ని నెలకొల్పాలని చెప్పి వెనకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకువెళ్ళాలి, ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు పరిపాలన సాగించాలి, ఆ ప్రాంతానికి ఎక్కువ వలసలు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, బెంగళూరు మద్రాసు అనేక నగరాలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిల్లుల్లో పనిచేయటానికో ఇంట్లో పనులు చేయటానికో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచి నా నియోజకవర్గంలో కూడా నా గుడివాడ నియోజకవర్గంలో తూర్పు నుంచి అంటే ఆ మూడు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పడుకుని ఇక్కడ జీవిస్తున్నటువంటి కుటుంబాలు 7,000 మంది ఉంటారు ఈ ప్రాంతంలో. ప్రతి నియోజకవర్గంలోనూ తూర్పు నుంచి వచ్చి పనుల కోసం వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుని ముఠా పని చేసుకుని టాపీ వర్కర్లుగా అనేక రకాలైనటువంటి పాసి పనులు కూడా చేసుకుని జీవించేటువంటి నిరుపేదలు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలి, ఆ ప్రాంతాన్ని వెనకబాటుకు గురైంది దాన్ని కూడా పైకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తూ అక్కడ వైజాగ్లో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఆ రోజు నుంచి ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం అమరావతిలోనే పెట్టాలి. మీరు ఎన్నికల ముందు మాట ఇచ్చారు కాబట్టి మీరు అక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలి అని చెప్పి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. రైతుల ముసుగులో ఇవాళ అమరావతి నుంచి పోయిన నెల 12వ తారీఖు పాదయాత్రగా బయలుదేరారు రైతులు. ఇవాళ మళ్ళీ 13వ తారీఖు వచ్చింది, 31 రోజులు 32 రోజులు ప్రయాణం చేస్తే నిన్న తణుకులో ఉన్నారు వాళ్ళు. తణుకు ఎంత దూరం అండి? విజయవాడకు 110 కిలోమీటర్లు, వాళ్ళ ఊరు 10 కిలోమీటర్లు, అంటే 120 కిలోమీటర్లు జర్నీ చేశారు వాళ్ళు 31 రోజుల్లో. 31 రోజుల్లో డైరెక్ట్గా అమరావతి నుంచి తణుక్కి 130 కిలోమీటర్లే వాళ్ళు ప్రయాణం చేసింది, అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు వాళ్ళ ప్రయాణం యావరేజ్నా 32 రోజులు, 4 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి లేదు. మెలికలు తిరుగుతూ వంకర్లు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ద్వేషిస్తూ బూతులు తిడుతూ మా మంత్రుల్ని మా శాసనసభ్యుల్ని తోళ్ళ కొట్టి జబ్బల కొట్టి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టి దాళ్లు చేయించుకుని సింపతి పొందాలన్నటువంటి ఒక ప్రయత్నం. ఇంకా అవతలికి వెళ్ళిన కొంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు దండయాత్ర చేసి మా ప్రాంతానికి వద్దు అని చెప్పి మా ప్రాంతానికే వచ్చి మమ్మల్ని భయపెట్టేటువంటి కండకావరం ఈ తెలుగుదేశం పార్టీకి ఈ ఇతర పార్టీలకు వచ్చిందన్నటువంటి భావన ఏర్పడితే ఈరోజు ఏం చెబుతాడు ఈ సిగ్గులైనటువంటి ఈనాడు, ఈ సిగ్గులైనటువంటి ఆంధ్రజ్యోతి, ఈ సిగ్గులైనటువంటి TV5, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? వైజాగ్లో ఏదో కుంభకోణం బయటపడిపోయింది అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా తవ్వి తీశారు. సాయిరెడ్డి గారు ఈయంకుడు, అరవిందో కంపెనీ వాళ్ళు అక్కడ ఏదో భూములు కొన్నారు, ఆ భూములు అరవింద కొన్నటువంటి భూములు విజయసాయిరెడ్డి గారి, విజయసాయిరెడ్డి గారి భూములు జగన్మోహన్ రెడ్డి గారి, విజయసాయిరెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా సపోర్ట్ నాబోటాడు మారితే దీంట్లో కొడాలి నానికి కూడా ఓటాలు ఉన్నాయి. అంటే రాజధాని కావాలని వీళ్ళు అక్కడికి వెళ్తా అంటే ఆ ప్రాంతంలో పొలిటికల్ జేఏసీ కాకుండా అక్కడ ప్రజా సంఘాల నుంచి జేఏసీ నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా అంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి, దాన్ని కనపడకుండా చేయాలి, ఈ వైజాగ్ ఏదో జరిగిపోయింది, భూకుంభకాణం జరిగిపోయింది, దస్పల్ల భూములు ఏదో జరిగిపోయింది, రుషికొండ అంటారు. ఏంది రుషికొండ? అది గవర్నమెంట్ ల్యాండ్ రుషికొండ, అక్కడ కట్టేది ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు. దాంట్లో ఏమి అవినీతి ఉంటుంది? దాంట్లో ఏమి అక్రమాలు ఉంటాయి? గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుంటా అంటే రుషికొండను తవ్వేశారు, కొండలు తవ్వారు, గుట్టలు తవ్వారు, జూబ్లీల్స్ బంజారీల్స్ కొండలు కదా, వాటిని తవ్వలేదా? వాటి మీద రోడ్లు వేయలేదా? వాటి మీద ఇళ్ళు కట్టలేదా?
జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది? జూబ్లీహిల్స్ లో నీళ్లు కొండలు కదా ఉంది. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంటుంది? జూబ్లీహిల్స్ లో నీళ్లు కొండలు కదా. మాగాణి ప్రాంతం అది. జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ కొండలు కాదు. వీళ్ళిద్దరు చెప్పమానండి. ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? టీవీ ఫైవ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? రామోజీరావు ఫిలిం సిటీ ఎక్కడ ఉంటుంది? కొండల్లో గుట్టల్లో పెట్టలేదా? సిగ్గు లేకుండా కొండలు తవ్వేశారు, గుట్టలు తవ్వేశారు, కొండల మీద రోడ్లు వేసారు. ఎక్కడ తిరుపతి కొండలు ఏ కొండలు అండి? పగలకొట్టి రోడ్లు వేయలేదా? తిరుపతి కొండ పైన గుళ్ళు కట్టించలేదా? కాటేజీలు కట్టించలేదా? ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కొండల మీద ఏమి కట్టలేదా? రోడ్లు వేయలేదా? ఒక ఋషికొండలోనే వేస్తున్నారా? విషంగా అక్కటం దస్బల్లా భూములు అని చెప్పి తీసుకొచ్చి వాటికి విజయసాయి రెడ్డి గారిని బూచిగా చూపించి వాళ్ళకి అరవింద్ అరవింద్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు పుట్టక మీద నుంచి వాళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి వైజాగ్లో ఫార్మాస్యూటికల్ కంపెనీ కొన్ని వందల ఎకరాల్లో ఉంది. వాళ్ళకి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్కి. ఈ చంద్రబాబు నాయుడికి అరవింద్ వాళ్ళ దగ్గర చందాలు తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో చందాలు తీసుకోలేదా? 24లో రేపు తీసుకోడా? 14లో తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన కానీ అరవింద కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. అయితే కొడుకు మీద మన మీద గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడిని. ఒక అరవింద వాడు మాకు ఒకటిగా సంబంధమా? మా సాయి రెడ్డి గారికి ఇయ్యప్పుడు ఎప్పుడయ్యాడు? 2013లోనో 14లోనో వీళ్ళ అమ్మాయిని వాళ్ళకి పిచ్చి పెళ్లి చేశారు. అరవింద వాళ్ళకి భూములు కేటాయించింది ఎవరు? ఆ కంపెనీలు పెట్టుకుంటా ప్రోత్సహించింది ఎవరు కాదు? ఈ 420 గారు చంద్రబాబు కాదా? చంద్రబాబును గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. తిరుపతి కానీ కనకదుర్గవామ కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇప్పుడు వెళ్ళేటువంటి రైతులు వెళ్ళేటువంటి అరసవల్లి గుళ్ళో కానివ్వండి. అరవింద వాళ్ళ దగ్గర నేను చందాలు తీసుకోలేదు. అరవింద వాళ్ళకి నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఏ భూములు కేటాయించలేదు. వాళ్ళకి వ్యాపారం చేసుకుంటానికి నేను ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని చంద్రబాబుని చెప్పమానండి. 420 కానీ వాళ్ళ దగ్గర చందాలు తీసుకుంటాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, వాళ్ళ మీద పడి బతుకుతాడు. విజయసాయి రెడ్డికి ఇయ్యం కూడా అయితే ఆ లాస్ట్రాన్ని విజయసాయి రెడ్డి గారికి అంటగట్టి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి అయ్యని మాకు అంటగట్టి మేము మాట్లాడితే ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాలనే నాటకాలనే మిమ్మల్ని తొక్కివేయటానికి మీ ప్రాంతాన్ని శంఖ నాకిం చేయటానికి ఇటువంటి పనికిరానటువంటి దస్బల్లా భూములు ఋషికొండ ఎక్కడ కొండల మీద ఏమి కట్టనట్టు ఇవి మేమే కొండల మీద కట్టినట్టు కొండల మీద రోడ్లు మేమే వేసినట్టు ఆఫీసులు మేమే పెట్టినట్టు గుళ్ళు మేమే పెట్టినట్టు అంతకుముందు అన్ని కొండలు ఏ కొండలు అట్టాకి ఉన్నట్టు ఇవన్నీ కూడా 420 మాటలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి పొళ్ళు రాలిపోయేటట్టు వాడికి సిగ్గులేదు. 2024లో 2019 కన్నా ఘోరాతి ఘోరంగా అతను ఓడించాలి. వాడికి ఎన్ని కొట్టినా తిట్టినా మూతి పళ్ళు రాలిపోయేటట్టు ప్రజాస్వామ్యంలో చేసినా కూడా సిగ్గు శరం లేనటువంటి 420 చంద్రబాబు నాయుడు. అటువంటి 420కి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం 2024 ఎన్నికల్లో ఉంది.